హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు లైవ్ టీవీ. ఎప్పట్లాగే ఎంటర్టైన్ చేయడానికి మీ ప్రవీణ్ మీ ముందు ఉన్నాడు. ఎప్పుడు సినిమా న్యూస్ దాని గురించి దీని గురించి అని చెప్పేసి చాలా మంది కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేశారు. అలాగే కొంచెం దేశానికి పనికొచ్చేది అందరికీ తెలియాల్సిన విషయం గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. శివ భయ మన స్టూడియోలో ఉన్నారనమాట. అదేంటంటే రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి, ఆ విషయం కంప్లీట్గా మనం ఎందుకు చేసుకుంటాం అనేది కంప్లీట్గా చాలా మందికి తెలియదు. ఇంతకుముందు మేము కొన్ని పబ్లిక్ టాక్ చేసాం, కొంత చాలా మంది చెప్పలేకపోయారు. దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి శివ భయ్య మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు తెలుగు లైవ్ టీవీ భయ్య. ఈ రిపబ్లిక్ డేకి ఇండిపెండెంట్ డేకి అసలు డిఫరెన్స్ ఏంటి? థ్యాంక్ యూ. ముందుగా మన ప్రేక్షకులకి మీకు హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ మీకు కూడా. యా థ్యాంక్ యూ మీకు కూడా. యా సో మనం చూస్తూ ఉన్నాం ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి. సో అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది, ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది. అయిపోయిన తర్వాత చాక్లెట్స్ పంచుకున్నాం, వెళ్ళిపోయామా, సో చుట్టి వచ్చిందా, నెక్స్ట్ డే వెళ్ళిపోయామన్నట్టు ఉంటుంది. సో చాలా మందికి ఉందండి, ఇంతకుముందు నేను చూసాను లైక్ ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటి సో అన్నదానికి. సో మనం చూసుకున్నట్లే ఇండిపెండెన్స్ డే లైక్ when we got freedom from the British rule in 1947. So manaki 1947 lo so British rule nunchi manaki independence vachinappudu dan independence day ga manam jarukuntu unnam. So mana ante mana we are independent, dependent kaakunna unnamu, but by that time we have not framed our constitution preambles rules anedi mana frame cheskoledu till 1951. సో 1950కి మనం వీ హ్యావ్ ఫ్రేమ్డ్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్స్. సో అవన్నీ మనం చేసుకొని మనకి మనకు రూల్ చేసుకుంటూ వస్తున్నాము. సో 1951 జనవరి 26, 26 జనవరి, సో ఆ డేని మనం రిపబ్లిక్ డేగా చేసుకుంటూ ఉన్నాము. సో ఆగస్ట్ 15th వీ గాట్ ఇండిపెండెన్స్ అండ్ హియర్ వీ హ్యావ్ సెట్ అవర్ ఓన్ రూల్స్. సో మన రూల్స్ని మనం సెట్ చేసుకుని వీఆర్ ఫాలోయింగ్ దాట్. సో దట్స్ అ మేజర్ డిఫరెన్స్. ఓకే, అలాగే సూపర్, చాలా బాగా చెప్పారు. ఇదన్నమాట ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఉన్న తేడా. అలాగే మీరు కూడా ఇంతకుముందు ఎవరైనా అడిగితే చెప్పండి, అలాగే మళ్ళీ ఒకసారి డీప్గా కొంచెం చెప్తారా ఇంకొంచెం తెలుగులో? ఎస్, సో మన బ్రిటిష్ రూల్ నుంచి ఏమైతే మనం విముక్తులం అయ్యామో 1947 మనకు ఆజాద్ వచ్చింది, అది ఆగస్ట్ 15th. సో మన రిపబ్లిక్, మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నది, రాసుకున్నది 1951 ఆగస్ట్ 26 జనవరి నుంచి పాటిస్తున్నాం కాబట్టి రిపబ్లిక్ డే. అయితే మనం రిపబ్లిక్ డేకి చేసుకుంటున్నాం అంతా బాగానే ఉంది. సో 1951లో మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నాము. ఎలా రాసుకున్నాము? అప్పుడు ఉన్న పరిస్థితులకి, ఆ తర్వాత వచ్చి ఒక 10 సంవత్సరాల పరిస్థితులకి ఎలాగైతే అవసరాలు ఉంటాయో, సో ఆ విధంగా వీ హ్యావ్ ఫ్రేమ్డ్ అవర్ ప్రియాంబుల్స్ అండ్ కాన్స్టిట్యూషన్ రూల్స్. సో బట్ ఈ రోజు మనం చూస్తే అప్పుడున్న పాపులేషన్ వేరు, ఇప్పుడున్న పాపులేషన్ వేరు. సో అప్పుడున్న మన రూరల్ డెవలప్మెంట్ వేరు, ఇప్పుడున్న రూరల్ డెవలప్మెంట్ వేరు. సో అప్పుడున్న మనకి ఏదైతే క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్స్కి ఏదైతే ఫ్రేమ్ చేసుకున్నామో, సో ఆ సిచ్యువేషన్స్ అన్ని టోటల్గా చేంజ్ అయిపోయినాయి, ఇట్ హ్యాస్ అప్గ్రేడెడ్. సో కానీ మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ చేసుకున్న ఈ రూల్స్ కానీ ప్రియాంబుల్స్ కానీ ఇట్ హ్యాస్ నాట్ ఎట్ అప్గ్రేడెడ్. అప్పుడు ఏదైతే ఉందో అదే మనం కళ్ళు ఏమంటాం గుడ్డిగా మనం ఫాలో చేస్తూ ఉన్నాము. సో మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ వాటిని మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన డాక్టర్ అంబేద్కర్గా ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో అదే మనం, యా ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ హ్యావ్ చాలా మంచి ఏమంటాము చాలా మంచి అభిప్రాయం అండ్ రెస్పెక్ట్ ఉంది. సో ఇంకా మనం అప్గ్రేడ్ చేసుకొని ఆకలి అవసరం అని నేర్పిస్తున్నట్టుగా ఇప్పుడుకి మనకు తగ్గట్టుగా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం మళ్ళీ ప్రియాంబుల్ని కాన్స్టిట్యూషన్గా అన్నీ మళ్ళీ చేసుకున్నట్లయితే, సో ఇంకా మనకి ఆల్రెడీ వీఆర్ డెవలపింగ్. ఇంకా మన 2020కి మన అబ్దుల్ కలాం గారు కన్న కళలు అయితే మనకి, ఇండియా ఇస్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ విచ్ హ్యాస్ మోర్ యూత్ ఇన్ అవర్ కంట్రీ. సో ఆ యూత్కి ఉపయోగపడే ఏదైతే అన్నీ తీసుకొస్తే, ఎస్, దట్ ఈస్ ద రియల్ రిపబ్లిక్ డే అండ్ నా ఒపీనియన్ అండి. ఓకే సూపర్ భయ్, అసలు చాలా బాగా చెప్పారు. నిజంగా క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది, కొట్టేశాను. ఓకే, ఇదనమాట రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఉన్న తేడా. ఎవరైనా అడిగినా కానీ మా వీడియో చూడండి, మా వీడియోలో మా శివ భయ్య చెప్పింది మొత్తం దంచి కొట్టేసి వాళ్ళకి ఆన్సర్ చెప్పేసేయండి. మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అలాగే మీరు కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. బై, హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్. మెయిన్ చెప్పే టాపిక్స్ మీరు చూడటం ఓల్డ్స్ అండ్ డార్లింగ్స్. ఇప్పుడు మా ఛానల్లో మీకు నచ్చిన టాపిక్స్ పై స్టోరీలే కొత్త ట్రెండ్. మీరు ఏ టాపిక్ పై అయితే వీడియో చూడాలనుకుంటున్నారో నాకు మెయిల్ ద్వారా తెలియజేయండి. నా మెయిల్ ఐడి anushatelugulivetv@gmail.com. లైవ్ తో మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడానికి మీకోసం మేం రెడీ. లేటెస్ట్ అప్డేట్స్, హాట్ హాట్ గాసిప్, స్పైసీ న్యూస్, ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందు ప్రత్యక్షమవుతాను. ఫేక్ న్యూస్ కి స్వస్తి పలకాల్సిన టైం ఇదే. సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి డార్లింగ్. నోటిఫికేషన్స్ తో మీతోనే వచ్చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తో పాటు కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.